ग्राम पंचायती एन कल मैं नेलूर जिला नेलूर डिविजन जो ऐकग्रीवा याबाई ऐसी पंचायती नूट एन भाई पंचायती रेप एन कहना దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ రోజు 12 మండలాల్లో కూడా డిస్ట్రిబ్యూషన్ సజావుగా నడుస్తోంది. అక్కడక్కడ చెదురుమదురుగా చిన్న చిన్న వర్షం పడినప్పటికీ కూడా అన్ని ఏర్పాట్లు సవ్యంగా చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఎంప్లాయీస్ అందరూ కూడా వారి సంతృప్తిని వ్యక్తం చేశారు ఇక్కడ చేసిన డిస్ట్రిబ్యూషన్ అరేంజ్మెంట్స్ బట్టి. అలాగే వీళ్ళకి పోలింగ్ స్టేషన్లో కూడా రాత్రి బస చేయడానికి, నెక్స్ట్ డే ఎలక్షన్ కంటిన్యూ చేసుకొని కౌంటింగ్ కూడా సెపరేట్ హాల్స్ పెట్టి ఈసారి టైం కి కంప్లీట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. కోవిడ్ నిబంధనలు కూడా పాటిస్తూ ఎన్నికల్లో ఎక్కువ ఓటర్ టర్నౌట్ వచ్చేలాగా క్యూని కూడా సోషల్ డిస్టెన్సింగ్తో మెయింటైన్ చేస్తూ హైయెస్ట్ ఓటర్ టర్నౌట్ కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఈ ఫేజ్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ అనగా 5,33,000 మంది ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు. దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేశాము. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా క్యూ మెయింటెనెన్స్ కానీ వారికి కావాల్సిన ఫెసిలిటీస్ లైక్ టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, షేడ్, అలాగే ఈ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా హెల్ప్ డెస్క్లు, అలాగే ఫస్ట్ ఎయిడ్ సెంటరు, ముఖ్యంగా వృద్ధులకు, వికలాంగులకు ఇటువంటి వాటికి పోలింగ్ స్టేషన్లోకి తీసుకువెళ్ళడానికి వాలంటీర్స్ని, వీల్ చైర్స్ని ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో హైయెస్ట్ ఓటర్ టర్నౌట్తో పూర్తి పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించాలని, ఈ ఎన్నికల ప్రక్రియలో ఫస్ట్ 1, 2, 3 ఫేజెస్లో మాకు ఎదురైన అనుభవాల ద్వారా ఫేజ్ 4లో మరింత అప్రమత్తంగా ఉండి ఎటువంటి సంఘటనలు కూడా లేకుండా సజావుగా ఎన్నికలు ఎలా అయితే మనం ఫస్ట్ 2, 3 ఫేజెస్లో చేశామో అదే పద్ధతిలో 4th ఫేజ్లో కూడా పీస్ఫుల్ బ్యానర్లో ఎక్కడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ లేకుండా పూర్తి అకౌంటబిలిటీతో ఎలక్షన్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తున్నాము. అర్ధరాత్రి వరకు ఫస్ట్ ఫేజ్లో చూసాము, బాగా లేట్ అవ్వడం, అటువంటి చోట్ల కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చాయి. ఎటువంటిది పునరావృతం కాకుండా త్వరితగతిన కంప్లీట్ చేయడానికి ప్రతి పంచాయతీకి కూడా సపరేట్ కౌంటింగ్ హాల్స్, అలాగే వార్డుకి ఒక టేబుల్ చొప్పున హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఉన్న చోట ప్రతి 500 ఓటర్స్కి ఒక టేబుల్ చొప్పున కౌంటింగ్ అరేంజ్మెంట్స్ చేశాము. ప్రతి కౌంటింగ్ హాల్లో కూడా వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతోంది. దీంతో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ప్రాసెస్లోకి వచ్చింది. అలాగే ఎలక్టర్స్ కూడా చాలా చోట్ల వారు ముమ్మరంగా ముందుకు వచ్చి ఓటేసుకొని మంచి ఏర్పాట్లు చేస్తామని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే పద్ధతిలో రానున్న రోజుల్లో ఇతర ఎన్నికలు, మున్సిపాలిటీలు కానివ్వండి, ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం జిల్లాలో అని తెలియజేస్తున్నాను. సెంటర్స్లో కూడా ఇప్పుడు ఈ అన్టైమ్లీ రెయిన్స్ కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. ఇక్కడ పోలింగ్ మెటీరియల్ పాడవకుండా చూసుకుంటాము.